ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటినీ బీజేపీ విధ్వంసం చేస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు. ప్రజల మధ్య మత విభజన తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని దుయ్యబడ్డారు. దీన్ని ఐక్యమత్యంతో తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమైందని పినరాయి విజయన్ పేర్కొన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటినీ బీజేపీ విధ్వంసం చేసేందుకు సిద్ధపడుతుందన్నారు. A country becomes a religious state when religion becomes a determinant in granting citizenship. It is when citizenship is granted to all without any consideration of their belief or lack thereof that a country becomes a secular state. To protect secularism, it is imperative to not determine citizenship on the basis of religion.